सेंट्रल जोन टास्क फोर्स ने एक जाली तालीमी दस्तावेजात बनाने वाली टोली को गिरफ्तार किया जिसमें 5 अफराद शामिल है और उनके पास से पुलिस ने 680 जाली दस्तावेजात और दूसरी अशिया जब्त की। कमिश्नर ऑफ पुलिस संजनी कुमार ने प्रेस मीट से खिताब करते हुए तफसीलात से वाकिफ करवाया। ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఫేక్ కన్సల్టెంట్ ఏజెన్సీ గ్రూప్ ఈ ఒక పెద్ద గ్యాంగ్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ లేకపోతే ఫారిన్ జాబ్ సీకర్స్ కి చీటింగ్ జరిగింది. ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ద్వారా, తర్వాత వేరే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఈ చీటింగ్ జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మోర్ దాన్ 680 ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, తర్వాత మోర్ దాన్ 100 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 32 ఇండియన్ పాస్పోర్ట్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీకి సీజర్ జరిగింది. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ప్రకారం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా మల్టిపుల్ ప్లేసెస్లో రేడ్ జరిగింది. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేక్ కన్సల్టెన్సీ ఏజెన్సీ బేగంపేట్, తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక జస్ట్ వీసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద, తర్వాత ఇండో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరు మీద, పద్మావతి ప్లాజా సింధీ కాలనీ బేగంపేట్, తర్వాత రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ, ఇది ఫ్లాట్ నంబర్ 302 మొర్గన్ బిల్డింగ్ నియర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఆర్ నగర్ లో ఈ ఎంటైర్ యాక్టివిటీస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతుంది. ఇదిలో ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, తర్వాత వేరే డాక్యుమెంట్స్ యొక్క ఇల్లీగల్ మెథడ్ ద్వారా ప్రింట్ చేసి వేరే యూనివర్సిటీస్ లైక్ JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కాకినాడ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, ఈ అన్ని యూనివర్సిటీస్కి ఫేక్ సర్టిఫికెట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టడీ ఇన్ ఫారిన్ కంట్రీస్ లో ఈ ఎంటైర్ గ్యాంగ్ దే యూస్ టు మేక్ ఇట్. ఈ గ్యాంగ్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఆల్ 5 మెంబర్స్ ఆర్ అరెస్టెడ్. గ్యాంగ్ లీడర్ జులుకుంట్ల శ్రీకాంత్ రెడ్డి, ఏజ్ 33 ఇయర్స్, ఓనర్ ఆఫ్ జస్ట్ వీసా కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఈ యొక్క దోమల్గూడలో అపార్ట్మెంట్ నుంచి దేవరణి, అతను కూడా ఇండో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో యూస్ టు వర్క్ అండ్ రెసిడెంట్ ఆఫ్ బడి మస్జిద్ మలేపల్లి హైదరాబాద్. థర్డ్ గ్యాంగ్ మెంబర్ కంచా శరత్ చంద్ర ప్రసాద్, ఓనర్ ఆఫ్ రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ, రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ బల్కంపేట్ పక్కనే ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. ఇమ్రాన్ షేక్, సన్ ఆఫ్ ఇబ్రాహీం షేక్, టోలీ చౌకీ గోల్కొండ ఏరియాలో ఉన్నారు. అండ్ లాస్ట్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్ అఖిల్ మనాతి, సన్ ఆఫ్ వీరాశం, ఏజ్ 25 ఇయర్స్, బొంతపల్లి విలేజ్
Gumatala Mandal Sangareddy Neti Munaru. The entire multiple grades though, it is convocation certificate, marks memos, migration certificate, provisional certificates. Tarvata chala mandi original certificates ki kuda seizure jarigindi. Original certificate lo kuda low marks vadu unnaru. Tarvata failed marks vadu 3 laptops, 10 mandi pen drives, tarvata CPU, black and white printers, mobile phone, paper cutting machine, spiral binding machine, bank letter heads statement, tarvata oka non native central zone task force ke taraf se ek fake consultant agency jo ek fake educational certificate racket run kar rahe the, is gang ke 5 member ko टास्क फोर्स के तरफ से आज अरेस्ट किया गया. अरेस्ट के बाद जो मल्टीपल प्लेसेस में रेड्स हुआ उसमें 680 फेक एजुकेशनल सर्टिफिकेट, 100 फेक रबर स्टैम्प्स, 32 इंडियन पासपोर्ट्स, बहुत सारे कंप्यूटर्स, प्रिंटर्स, लैपटॉप्स, सबका रिकवरी हुआ. ये एक्चुअली और बेगमपेट एरिया से कुछ कंप्लेन आया पिछले कुछ समय में कि वहां पे फेक कंसल्टेंसी एजेंसी के नाम पे जस्ट वीसा कंसल्टिंग प्राइवेट लिमिटेड, इंडो यूरोपियन एजुकेशन फाउंडेशन, राइजर्स ऑर्गेनाइजेशन कंसल्टेंसी, ये सब के नाम से इस दोनों एरिया में ये फेक रैकेट रन हो रहा है जिसमें एजुकेशनल सर्टिफिकेट्स ऑफ यूनिवर्सिटीज जैसे JNTU, उस्मानिया यूनिवर्सिटी, आचार्य नागार्जुना यूनिवर्सिटी, गीतम यूनिवर्सिटी, काकीनाडा यूनिवर्सिटी, मद्रास यूनिवर्सिटी और ये लोग इस तरह के यूनिवर्सिटीज में फॉरेन कंट्रीज जाने के लिए और सर्टिफिकेट बनाकर उनको देते थे. इस पूरे ऑपरेशन में जो 5 क्रिमिनल ऑर्गेनाइज्ड क्रिमिनल का अरेस्ट हुआ उसमें गैंग लीडर जुलुकंटला श्रीकांत रेड्डी, सन ऑफ जे भास्कर रेड्डी, एज 33 ईयर्स, ये जस्ट वीसा कंसल्टेंसी प्राइवेट लिमिटेड का ओनर है और इंडो यूरोपियन एजुकेशन फाउंडेशन इसका भी ओनर है. ये JB अपार्टमेंट डोमलगुड़ा का रहने वाला है. दूसरा गैंग मेंबर मोहम्मद अतीफुल रहमान, सन ऑफ मोहम्मद अब्दुल रहमान, एज 43 ईयर्स, इंडो यूरोपियन एजुकेशन फाउंडेशन का ये ओनर है और इसकी बड़ी मस्जिद मलेपल्ली का रहने वाला है. तीसरा कंचा शरद चंद्र प्रसाद, सन ऑफ के सूर्य नारायण, एज 25 ईयर्स, ये ओनर ऑफ राइजर ऑर्गेनाइजेशन कंसल्टेंसी और ये रहने वाला है बैक साइड ऑफ इंडियन पेट्रोल पंप बलकमपेट हैदराबाद. चौथा जो क्रिमिनल है सर्टिफिकेट का बिजनेस करता है और ये रहने वाला है फ्लैट नंबर 301 पारामाउंट हिल कॉलोनी टोली चौकी गोलकुंडा हैदराबाद. लास्ट में जो आखिर क्रिमिनल है अखिल मंत्री, सन ऑफ विरासम, एज 25 ईयर्स, ये स्टूडेंट है और रहने वाला है गोंतापल्ली विलेज गुमडीडाला मंडल संगारेड्डी डिस्ट्रिक्ट. ये टोटल जो सीजर्स हुए हैं उसमें 680 फेक एजुकेशनल सर्टिफिकेट ऑफ डिफरेंट यूनिवर्सिटीज ऑफ ऑल ओवर इंडिया, जिसमें कॉन्वोकेशन का सर्टिफिकेट, मार्क्स मेमो, माइग्रेशन सर्टिफिकेट, प्रोविजनल सर्टिफिकेट का रिकवरी हुआ. इसके साथ मोर देन 600 ओरिजिनल एजुकेशन सर्टिफिकेट जिसमें कि कैंडिडेट फेल हुए या जिनका मार्क्स लो है तो उस सर्टिफिकेट को भी चेंज करके और उसका ओरिजिनल होलोग्राम को निकाल करके एक डुप्लीकेट सर्टिफिकेट में होलोग्राम को ये लोग फिक्स करते थे. इसके साथ 96 फेक रबर स्टैम्प्स जो वेरियस यूनिवर्सिटीज, स्कूल्स, बैंक्स और गवर्नमेंट ऑफिशियल्स का भी रिकवर हुआ है. इस रेड में 3 लैपटॉप, 10 पेन ड्राइव्स, बहुत सारे सेंट्रल प्रोसेसिंग यूनिट, कलर प्रिंटर, ब्लैक एंड व्हाइट प्रिंटर, मोबाइल फोन, पेपर कटिंग मशीन, स्पाइरल. ये पूरा जो ऑर्गेनाइजेशन है ये कंचा शरद चंद्र प्रसाद, जुलुकंटला श्रीकांत रेड्डी, मोहम्मद अतीकुर रहमान, ये लोग लगभग 50,000 कलेक्ट करके फॉरेन यूनिवर्सिटीज में जाने के लिए उनके लिए फेक डॉक्यूमेंट बनाते थे जिससे वो लोग I-20 ऑब्टेन करें. ये पूरे प्रोसेस में वो लोग
इंग्लिश लैंग्वेज का जो एग्जामिनेशन होता है IELTS उसका भी डॉक्यूमेंट देते थे। खास करके ऐसे स्टूडेंट जिनका मार्क्स कम है या जो फेल है उनको इमरान कलेक्ट करके उनका उनका डॉक्यूमेंट कलेक्ट करके वो शॉप सॉफ्टवेयर के द्वारा हॉलोग्राम निकाल करके और उसका नंबर चेंज करके नया नंबर ये लोग देते थे। फेक रिकमेंडेशन यूनिवर्सिटीज में लेटर बनाने के लिए पर कैंडिडेट से 10,000 रुपीज ये लोग कलेक्ट करते थे। ये पूरे एक्सरसाइज में बहुत सारे यूनिवर्सिटीज का ये लोग सर्टिफिकेट फेक सर्टिफिकेट यूज किए, जैसे JNTU हैदराबाद, JNTU काकीनाडा, उस्मानिया यूनिवर्सिटी, यूनिवर्सिटी ऑफ मद्रास, गोकराजू रंगाराजू इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी, हाइम्स इंस्टीट्यूट ऑफ मैनेजमेंट एंड इंजीनियरिंग ऑस्ट्रेलिया, बोर्ड ऑफ सेकेंडरी एजुकेशन सर्टिफिकेट SSC, बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन सर्टिफिकेट, कृष्णदेव राय यूनिवर्सिटी कर्नूल, विश्वेश्वरैया टेक्नोलॉजी यूनिवर्सिटी बेलगाम कर्नाटका, बहुत सारे बैंक लेटर, बैंक वैल्यूएशन लेटर, नॉन जुडिशियल बॉन्ड, IELTS सर्टिफिकेट, स्टेट